హాయ్, వెల్కమ్ టు 4SightEntertainment. నేను షాలిని. ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా మార్చి 3న థియేటర్లో రిలీజ్ అయింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాకు అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. ఓ మనిషి చావు చుట్టూ నడిచే కథ ఇది. చావు కంటే విషాదం మనిషి జీవితంలో ఉండదు. ఇంతటి విషాదాన్ని సినిమా మొత్తం చూపించడం కత్తి మీద సామే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ యాస సాంస్కృతి నేపథ్యంగా సాగే కథలకు పెద్దపీట వేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. బలగం సినిమాతో కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఓ ప్రాంతంలోని భాష, అక్కడి సాంప్రదాయాల్ని కథలో భాగం చేయడం ఈ మధ్య తరచూ కనిపిస్తున్న పోకడ. ఒక చావులోనే అన్ని రకాల భావోద్వేగాల్ని మిళితం చేస్తే ఆ ప్రయాణం కూడా మనసుల్ని తట్టిలేపుతుంది. బలగంలో అదే కనిపించింది. ఇంకా కథ విషయంలోకి వెళితే, తెలంగాణలోని ఓ పల్లెటూరు, కుమరయ్యకి తన ఊరన్న పొలమన్న చాలా ఇష్టం. అందరితోనూ కలివిడిగా ఉంటాడు. దారిన పోయే ప్రతి ఒక్కరిని పలకరిస్తే గాని పొద్దుపోదు. మనవడు సాయిలుకి పెళ్లి కుదురుతుంది. నిశ్చితార్థానికి అంతా సిద్ధమవుతుంది. సాయిలుకు ఊరంతా అప్పులే. కట్నం ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తీర్చుకుందామనుకుంటాడు. కానీ సడన్గా కుమరయ్య చనిపోతాడు. దాంతో పెళ్లి ఆగిపోతుంది. కుమరయ్య అంతిమ సంస్కారాలకు బంధుగణమంతా వస్తుంది. ఇంటి నుంచి గొడవపడి 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన కూతురు అల్లుడు కూడా వస్తారు. కుమరయ్య కొడుక్కి అల్లుడికి క్షణం పడదు. చావు ఇంట్లోనే ఇగోలు మొదలవుతాయి. మరోవైపు సాయిలుది అప్పుల బాధ. వీటి మధ్య కుమరయ్య పిండం ముట్టుకోవడానికి ఒక్క కాకి కూడా వాలదు. అలా వాలకపోతే ఊరికి అరిష్టం పట్టుకుంటుందని పెద్దలు భావిస్తారు. చివరికి కుమరయ్య పిండాన్ని కాకి ముట్టిందా లేదా, ఈ గొడవలు ఎలా సద్దుమనిగాయి. మరదల్ని పెళ్లి చేసుకుంటే ఆమె ఆస్తి కూడా కలిసి వస్తుందనుకున్న సాయిలు ప్లాన్ వర్కౌట్ అయిందా? కుమరయ్య కొడుకులు కూతురు మధ్య ఉన్న గొడవలకు కారణమేమిటి? తమ మధ్య ఉన్న మనస్పర్ధలకు పక్కన పెట్టి కుమరయ్య కుటుంబ సభ్యులందరూ ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ. ఇంకా బలాలు బలహీనతల విషయానికి వస్తే, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపోహాలు, అపార్థాలు, వాటిని హీరో పరిష్కరించే కథలతో గతంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ చావు అనేది ఏ ఇంట్లో అయినా అతిపెద్ద విషాదం. వెండి తెరపై ఇలాంటి ఒక సన్నివేశం చూపించడమే కష్టం. బలగం కోర్ పాయింట్ కూడా అదే. ఈ సెన్సిటివ్ పాయింట్ నుంచి కామెడీ సెంటిమెంట్తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ చక్కగా రాబట్టుకున్నాడు దర్శకుడు వేణుటిల్లు. ఈ విషయంలో అతన్ని అభినందించాలి. జబర్దస్త్ నుంచి వచ్చిన నటుడు దర్శకుడిగా మారాలంటే ఏదో వినోద ప్రధానమైన కథ ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ వేణు మాత్రం బలమైన ఎమోషన్ల చుట్టూ నడిచే కథని తీసుకున్నాడు. ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, సాయిలు పాత్రకు ప్రియదర్శి పర్ఫెక్ట్గా ఫిట్గా నిలిచాడు. ప్రతి విషయంలోనూ తన స్వార్థం గురించి ఆలోచించే యువకుడిగా ఫన్ అండ్ ఎమోషన్స్ కలగలిసిన క్యారెక్టర్లో అతడి నటన బాగుంది. ప్రియదర్శి తర్వాత కుమరయ్యగా సుధాకర్ రెడ్డి నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్గా నిలిచింది. అతడి క్యారెక్టర్ నిడివి తక్కువే. సినిమా మొత్తం కుమరయ్య పాత్ర చుట్టే తిరుగుతుంది. కథానాయికగా కనిపించిన కావ్య కళ్యాణ్ది చిన్న పాత్రే. కానీ తన నటన కూడా సహజంగా ఉంది. కుమరయ్య ఫ్యామిలీ మెంబర్స్గా మురళీధర్, జయరాం, రూపలక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కుమరయ్య పిండాన్ని కాకి ముట్టకపోవడానికి గల కారణాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ మనసుల్ని కదిలిస్తాయి. చివరకు కుటుంబ సభ్యుల్లో మార్పు తీసుకురావడానికి తెలంగాణ కళ బుర్రకథను నేపథ్యంగా వాడుకున్న సీన్ చాలా బాగుంది. తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ సినిమాకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. పాటలు కూడా తెలంగాణ శైలిలోనే సాగడం ప్లస్గా నిలిచింది. స్లో నెరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. భీమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పొట్టిపిల్ల పాట హుషారుగా ఉంది. ఊరు పల్లెటూరు గీతం పల్లెల గొప్పదనం చాటుతుంది. వేణు రైటర్గా, డైరెక్టర్గా పూర్తి న్యాయం చేశారు. స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చనిపించింది. సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమాకు గాను మేమిచ్చే రివ్యూ 5 కి 3.5. తెలంగాణ యాస భాష సంస్కృతులకు పట్టం కడుతూ సాగే సరికొత్త సినిమాగా బలగం నిలుస్తుంది. ఈ సినిమా 2015లో రిలీజ్ అయిన కన్నడ మూవీ తిది నుంచి ఇన్స్పైర్ అయి బలగం సినిమాను రూపొందించినట్లుగా అనిపిస్తుంది. తిది ఆర్ట్ సినిమాగా రూపొందించే బలగం సినిమాను కమర్షియలైజ్ చేశారు. ఓవరాల్గా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో న్యాచురల్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.